గ్రామ సింహం అంటే చాలా పదకోశాలు, చాలా నిఘంటువులు, పరిశీలించిన పిమ్మట అసలు గ్రామ సింహం అంటే ఏంటి అనేది నేను కొంచెం రీసెర్చ్ చేశాను లాస్ట్ కొద్ది రోజుల నుంచి. గ్రామ సింహం అంటే సింహం అనుకున్నారు కాదు, అడవి సింహాలు మీరు అనుకున్నారు అవి కాదు, అది గ్రామ సింహం. గ్రామ సింహం బ్రౌన్ పదకోశం ప్రకారం కుక్కలు, వీధి కుక్కలు. శంకర్ నారాయణ తెలుగు డిక్షనరీ ప్రకారం పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు. చివరిగా ఇంకొన్ని సందర్భాలు, చివరిగా సూర్యరాయాంధ్రుని నిఘంటు ప్రకారం కరిచే కుక్కలు, అరిచి కరిచే కుక్కలు, ఎక్కువగా వాగి పళ్ళు రాలగొట్టించుకునే కుక్కలు, ఇలాంటి ఇత్యాది అర్థాలన్నీ ఈ పదకోశంలో ఉన్నాయి. గ్రామ సింహాలని ఈ సన్నాసులకి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల నేర్పలేని సంస్కారాన్ని నేను నేర్పగలను. వీళ్ళకి ఎవరు నేర్పిస్తారంటే ఎక్కువ మాట్లాడితే ఇట్లా ఇంకా సరిగ్గా నూనూగు మీసాలు రాని 16-17 ఏళ్ల కుర్రాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నేర్పిస్తారు సంస్కారం వీళ్ళకి. ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు, అధికారం, అహంకారం, మదం, మాత్సర్యం బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి అన్ని పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకి లేని దానిలో ఒక భయం, భయం లేదు వాళ్ళకి. భయం మీకు నేర్పిస్తానమ్మా, మీకు భయం అంటే ఎలా ఉంటుందో నేర్పిస్తాను. అలాగే అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం. కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు శిక్ష, చట్టపరంగా శిక్షలు పడతాం. ఆ బాధ్యత మేము తీసుకున్నాం, జనసేన తీసుకుంటున్న బాధ్యత. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా బాధ్యతగా ఉండేవాడిని.